ఆశీస్సులతో, ప్రపంచ ప్రజల ఆశీస్సులతో ఈరోజు ఎన్డీఏ కన్వీనర్గా ప్రమాణ స్వీకారం చేస్తున్న శుభ సందర్భంగా ఈరోజు రాష్ట్ర ప్రజలు, గతంలో మనం చూసాం ఈ రాష్ట్రాన్ని కులం పేరుతో, మతం పేరుతో, వర్ణం పేరుతో, జిల్లా పేరుతో, యాస పేరుతో, భాష పేరుతో ఈ రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసి ఈరోజు వైసీపీకి ప్రజలు ఏ విధంగా గుణపాఠం చెప్పారు, భారతీయ జనతా పార్టీ, ఎన్డీఏ, తెలుగుదేశం, జనసేన కూటమికి ఈరోజు ప్రజలు పట్టం కట్టారు. ఇది నిజంగా ప్రజాపాలన, ప్రజారంజక పాలన, రామరాజ్యం ఏ విధంగా ఉంటుందంటే అది ఒక భారతీయ జనతా పార్టీతోనే సాధ్యమవుతుంది. ఈరోజు మీరు తీసుకుంటే కానీ ఇప్పుడు ఉన్నటువంటి గణాంకాల్లో తీసుకుంటే భారతదేశంలో ఉన్నటువంటి పార్టీలు అన్నిటికల్లా కూడా ఈరోజు అత్యధిక యువ ఎంపీలు ఎవరికంటే భారతీయ జనతా పార్టీకి, భారతీయ జనతా పార్టీలో అత్యధిక మహిళా ఎంపీలు ఎవరుకున్నారంటే భారతీయ జనతా పార్టీకి, అత్యధిక దళిత ఎంపీలు ఎవరుకున్నారంటే భారతీయ జనతా పార్టీకి, అత్యధిక మైనార్టీ ఎంపీలు ఎవరుకున్నారంటే భారతీయ జనతా పార్టీకి, అత్యధిక యువక శ్రామిక రైతులు ఎంపీలు ఎవరున్నారంటే భారతీయ జనతా పార్టీకి, అత్యధిక దళిత పీడిత వర్గాలు ఎవరున్నారంటే భారతీయ జనతా పార్టీకి. అంటే ఈ దేశం యావత్తు కాశ్మీర్ నుంచి కన్యాకుమారికి, కటక్ నుంచి లటక్ వరకు, ఢిల్లీ నుంచి కాశ్మీర్ వరకు దేశం యావత్తు ఈరోజు భారతీయ జనతా పార్టీని యాక్సెప్ట్ చేసింది. ఈరోజు ప్రజలు వారిని స్వాగతించారు అనే సందర్భంలో ఈరోజు ప్రజల పాలన, ప్రజారంజక పాలన, రామరాజ్యం పాలన ఏదైనా ఉందంటే ఆ కెపాసిటీ, క్యాలిబర్, కాంటెక్ట్, కమిట్మెంట్, ఒక 3D నరేంద్ర మోడీ అంటే డెడికేషన్, డిటర్మినేషన్, డిటర్మినేషన్, అది భారతీయ జనతా పార్టీకి సాధ్యమవుతుంది. ఈరోజు ఎక్కడ చూసినా కూడా ప్రపంచంలో ఇప్పటికున్నటువంటి గణాంకాలు 1504 మంది ఎమ్మెల్యేలు వచ్చారు భారతీయ జనతా పార్టీకి, వేల సంఖ్యలో జడ్పీటీసీలు ఉన్నారు, అనేక వేల సంఖ్యలో ఎంపీటీసీలు ఉన్నారు, 1400 మంది సర్పంచులు ఉన్నారు. ఎక్కడ కూడా ప్రజలకు ఈరోజు మేము సేవకులుగా ఉంటామని చెప్పే పార్టీ ఏదైనా ఉందంటే ఒక భారతీయ జనతా పార్టీ. అదేవిధంగా సైకిల్ జోరు పెరిగింది, అదేవిధంగా కమలం వికసించింది, గ్లాస్ ఈరోజు పదునెక్కింది అని చెప్పడానికి ప్రజారంజక పాలనే. ఎన్డీఏ కూటమిలో భాగంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ ముందుకెళ్తుంది. రాబోయే రోజుల్లో ప్రజలకు మరింత చేరువుగా, సేవకులుగా ఉంటామని చెప్పి అనంతరం జిల్లా శాఖ తరఫున ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి, అదేవిధంగా ఈ ప్రజా ప్రభుత్వానికి సహకరించినటువంటి అనేక కూటమికి నిజాయితీగా పనిచేసినటువంటి ప్రతి కార్యకర్తకు భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖ తరఫున శిరస్సు వంచి నమస్కారం చెప్తూ భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి.